ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 90,532 కరోనా పరీక్షలు నిర్వహించగా 2,930 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 591 మందికి కరోనా పాజిటివ్గా తేలింది. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 59 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో రాష్ట్రంలో 4,346 మంది కరోనా నుంచి కోలుకోగా 36 మంది మరణించారు. మిగతా జిల్లాలతో పోలిస్తే చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 6 తూర్పుగోదావరి జిల్లాలో 5 మృత్యువాత పడ్డారు. తాజా మరణాలతో కలిపి కరోనా మృతుల సంఖ్య 12,815 పెరిగింది. ఏపీలో ఇప్పటివరకు 18,99,748 పాజిటివ్ కేసులు నమోదు కాగా 18,51,062 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 35,871 మంది చికిత్స తీసుకుంటున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్